ఈరోజు అనంతపురం వైసీపీ నాయకులు నిన్నటి రోజున పాలాభిషేకం జరుపుకున్నారు అయ్యా వైసీపీ నాయకులుగా అడుగుతున్నాం మైనార్టీ నాయకులకి ఆయన మీ నాయకుడు ఏం ఉద్ధరించినాడని చెప్పేసి మీరు ఇవద్దు పాలాభిషేకం చేస్తున్నారు గత ప్రభుత్వం నాలుగు సంవత్సరాల మీ ప్రభుత్వం వచ్చి ఒక్క సంవత్సరం అన్న మీరు మైనార్టీకి ఒక పథకం ఇచ్చినారా ఒక్క సంవత్సరం ఏమన్నా దుర్హన పథకం ఇచ్చినారా ఒక సంవత్సరం ఏమన్నా మైనార్టీ లోన్లు ఇచ్చినారా ఒక పా సంవత్సరం ఏమన్నా మీరు విదేశీ విద్యకు ఏమైనా ఇచ్చినారా ఒక సంవత్సరం ఏమన్నా మీరు మైనార్టీ సబ్సిడీ లోన్లు ఇచ్చినారా దుకాన్ మకాన్ లోన్ ఏమన్నా ఒక సంవత్సరం నాలుగేళ్ల పాటు ఇచ్చినారా అలాగే మన దీనికి మైనార్టీ స్కీమ్ ఇది ఉందే మనకి విదేశీ విద్యకి లేదు అట్లా ఈ ప్రకారం మీరు దుప్పటి ప్రచారం చేసుకొని ఈ పొద్దు ఎలక్షన్ దగ్గర పడ్డాయని చెప్పి ఇంకా మీ టైమింగ్ ఆరు నెలలు సంవత్సరం కూడా లేదు ఈ పొద్దు మీరు ఇచ్చిన అంటే ఒక్కరు చూపెట్టండి ఇచ్చినట్లు మీరు దులన్ స్కీమ్ ఒక్కరు చూపేటండి నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎన్ని స్కీములు పని జరిగినాయి ఎన్ని వేల మందికి లబ్ధి పొందినారు మీ పా వైఎస్ఆర్ పాంగ పార్టీలో ఏమాత్రం లబ్ధి పొందలేదు మైనార్టీలు మీరు ఊనే దుప్పటి ప్రచారాలు చేసుకొని పాలాభిషేకం చేసి మైనార్టీలు మబ్బు పెట్టుకోండి అంటున్నారు మీరు వైసీపీ నాయకులు చెప్తున్నాము ఏ ఒక్కరు కూడా నమ్మరు మీరు ఎందుకు చెప్తున్నామంటే అనంత ఎంగరెడ్డి మైనార్టీలకి ఎవరేనా మన పని చేసింది ఘనత లేదు ఒక కేవలం అనంతపురంలో వైకుంఠం ప్రభాకర్ చౌదరి మైనార్టీకి ప్రతి ఒక్కరికి మసీదులకి మరమ్మత్తులకి ఇమాములకి ప్రతి ఒక్కటి ఇచ్చిన ఘనత ఒక వైకుంఠం ప్రభాకర్ చెక్కుతుంది ఈ పొద్దు ఎమ్మెల్యే లీడర్లు చెప్తున్నారు మైనార్టీ లీడర్లు ఎమ్మెల్యే దగ్గర ఉన్న వాళ్ళు వాళ్ళు కాలం మొక్కుతున్నారు వాళ్ళకి సిగ్గుచేటు ఉండాలి వంతా కూడా ఇ పుట్టకతో బుద్ధిని విద్య అంటారే మెయిన్ మెయిన్ జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకంటే పార్టీ మైనార్టీలంతా మన ఎవర లోకేష్ గారి పాదయాత్ర చూసి పోతున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తొండాపు తొండాలు వస్తున్నారు జనాలు అది ఓరవలేకే వీళ్ళంతా మళ్ళీ ఇప్పుడు ఏదో మనం ఇబ్బంది పడతాం కదా మైనార్టీకి ఓట్ బ్యాంకు చీలిపోయే మూమెంట్ ఉందని చెప్పేసి ఊరినే దుప్పటి ప్రచారం వాళ్ళ నాయకుడు చెప్పింటే ఈ ప్రకారం చేస్తున్నారు వాళ్ళు ముస్లిం సోదరుల ఒక్కరు బినామీ పేరు బినామీ ముస్లిమ్స్ ఆయన ముస్లిమ్స్గా బినామీగా ఉన్నాడు వెంకటరామరెడ్డికి అంతకు మించింది వెంకటాం రెడ్డి పని వెంకటరామరెడ్డి ఎవరు చెప్తే వాళ్ళు పనిచేసేది తప్ప ఆయన ఏదైనా ఒక సంతకం పెట్టమని ఆయన ఆయన తెలియకోకుండా ఒక ఇంటిది ఏదన్నా గుర్త ఆయన తగ్గి మనసాలు చూద్దాము లోపల పోవాలా ఆయన ఫోన్ చేయాలా ఏం అనుకోవాలి అంటాడు అప్పుడు అంకుల్ అనుమతిస్తే ఈయన పనిచేస్తాడు ఇతను మైనార్టీకి లోని మైనార్టీలు ఎవరు నమ్మడం లేదు ఇతనికి కిలుబొమ్మగా పెట్టుకున్నారని ప్రతి ఒక్కరికి విషయం తెలిసిన విషయం ఇది ఉర్దూ అకాడమీ చైర్మన్ ఆయన పాపం డీజల్ డబ్బులు లేవు ఆయనకి ఉర్దూ అకాడమీ చైర్మన్ ఏం చే నాకి వస్తే ఆయన ఎందుకంటే ఏది కార్పొరేట్ పోస్ట్ కూడా లేదు ఆయనకి అది ఏదో వచ్చిందే ఆయన నేను మినిస్టర్ అని చెప్పి ఆయన హోదాతో ఆయన తిరుగుతున్నాడు ఆయనకు ఊదుర్చింది ఏంది లేదు ఎందుకంటే అతని మనసుకు కూడా తెలుసు ఏం చేయలేదు గత ప్రభుత్వం ముస్లింస్ బాగా చేసింది ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకం కానీ ఒక ముస్లింస్కి ఒక లబ్ధి పొందేది కూడా ఏది లేదు వీళ్ళు ఏంది పథకాలు ఇచ్చింది లేదు వాలంటీర్ వ్యవస్థ ఎందుకు చెప్తుంది వాళ్ళ ముందర ఇంకా మీరు సార్ అవి తీసేస్తారు చెప్పుకోండి మాకు మళ్ళీ మర్యాద పోతుంది మాకు ఎమ్మెల్యే వచ్చినాడని చెప్పేసి ఇంటికి వీళ్ళు చెప్తాను వీళ్ళు పదకలు రాకున్నా మాకు పథకాలు వచ్చినా చెప్పండి చెప్తున్నాను గతం ప్రభుత్వంలోనే బాగుంది